శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. విరాట్ కోహ్లీ మరో సూపర్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్ తో 100 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం 74వ ఇంటర్నేషనల్ సెంచరీని కోహ్లీ పూర్తి చేశాడు. వన్డేలో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా ఇప్పటికే కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. సచిన్ 164 వన్డేలో 20 శతకాలు చేస్తే కోహ్లీ 103 వన్డేలో 21 శతకాలు కొట్టాడు. శ్రీలంకపై 10 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా కోహ్లీ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం 100 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా సచిన్ ఉండగా కోహ్లీ 74 సెంచరీల తర్వాత స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. విరాట్ కోహ్లీ మరో సూపర్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్ తో 100 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం 74వ ఇంటర్నేషనల్ సెంచరీని కోహ్లీ పూర్తి చేశాడు. వన్డేలో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా ఇప్పటికే కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. సచిన్ 164 వన్డేలో 20 శతకాలు చేస్తే కోహ్లీ 103 వన్డేలో 21 శతకాలు కొట్టాడు. శ్రీలంకపై 10 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా కోహ్లీ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం 100 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా సచిన్ ఉండగా కోహ్లీ 74 సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. విరాట్ కోహ్లీ మరో సూపర్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్ తో 100 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం 74వ ఇంటర్నేషనల్ సెంచరీని కోహ్లీ పూర్తి చేశాడు. వన్డేలో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా ఇప్పటికే కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. సచిన్ 164 వన్డేలో 20 శతకాలు చేస్తే కోహ్లీ 103 వన్డేలో 21 శతకాలు కొట్టాడు. ఇక శ్రీలంకపై 10 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా కోహ్లీ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం 100 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా సచిన్ ఉండగా కోహ్లీ 74 సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.